కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటికే కొండపై పరిసరాలను ప్రతి 2 గంటలకోసారి సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. తాజాగా అలిపిరితో పాటు శ్రీవారి పాదాల మెట్టు వద్ద ఇవాటి నుంచి థర్మల్ గన్తో తనిఖీలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని అదనపు ఈవో ధర్మారెడ్డి సూచించారు. ప్రజలు వినియోగించే మాస్కులు అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకున్నట్లు డ్రగ్స్ డీలర్ల అసోసియేషన్ నాయకులు తెలిపారు. మరోవైపు టీటీడీ వెబ్సైట్ ద్వారా మే నెల వరకు కొనుగోలు చేసిన 300 ప్రత్యేక దర్శనం టికెట్లు, వసతి గదుల తేదీలు మార్పు చేసుకునే అవకాశంతో పాటు వాటిని రద్దు చేసుకునే అవకాశాన్ని భక్తులకు టీటీడీ కల్పించింది. దీని ద్వారా భక్తులకు దర్శనం తేదీని పోస్ట్ పోన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడేవారు 28 రోజుల పాటు తిరుమలకు రావద్దని టీటీడీ కోరింది. అవి తగ్గిన తర్వాతే శ్రీవారి దర్శనానికి రావాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. రైట్ గోవర్ధన్, ఏదైతే తిరుమలకు విచ్చేసే వేలాది మంది భక్తుల కోసం కరోనా వైరస్ కి సంబంధించి ఎటువంటి వ్యాధులు ఇది జరగకుండా ఈ రోజు 13వ తేదీ అంటే ఈ రోజు ఉదయం నుంచి సుమారు అలిపిరి తనిఖీ కేంద్రము, ఇటు శ్రీవారి మెట్టు, అలిపిరి పాదాలు, ఇటు తిరుమలలోని అశ్విని హాస్పిటల్, PSC 4 అట్లా అని మొత్తం సుమారు తిరుమలలో 7 ప్రాంతాల్లో, ఇటు తిరుపతిలో 3 ప్రాంతాల్లో థర్మల్ స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రతి ఒక్క భక్తుణ్ణి, అంటే ఏదైనా అనుమానిత భక్తుడు ఏదన్నా ప్రాబ్లం ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి చూసి వాళ్ళని చెక్ చేసిన తర్వాతే తిరుమలకి వాళ్ళని పంపించే విధంగా ఏర్పాటు చేశారు. మరోవైపు 300 రూపాయల టికెట్లు ఇప్పటికే అంటే మే నెల వరకు బుక్ చేసుకున్న భక్తులకి, గతంలో అయితే ఏ టికెట్ బుక్ చేసుకున్నా తిరిగి డబ్బు చెల్లించేది కాదు, ఈసారి ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ వీరికి అంటే తిరిగి చెల్లించేందుకు కూడా సిద్ధమైంది టీటీడీ. మరోవైపు అంటే ఈ భక్తులు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా మీరు పూర్తిగా నయం చేసుకొని తిరుమలకి రండి, ఏ ప్రాబ్లం ఉన్నా కిల్లనే చెక్ చేసుకోండి అని చెప్పేసి ఇటు టీటీడీ అంటుంది. కరోనా వైరస్ సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వివిధ కార్యక్రమాలు చేపట్టాం. దాంట్లో భాగంగా భక్తులకు విజ్ఞప్తి, భక్తులు దగ్గు, జలుబు, జ్వరము ఉంటే తిరుమలకు రాకుండా మీరు పోస్ట్ పోన్ చేసుకోవాలి. వచ్చే భక్తులందరూ కూడా మాస్కులు ధరించి శానిటైజేషన్ మెటీరియల్ చేతులు కడుక్కోవడానికి తీసుకుని వస్తే బాగుంటుంది. వచ్చిన తర్వాత కూడా తిరుమలకు ఒకవేళ దగ్గు కానీ, జలుబు కానీ, జ్వరము కానీ ఏదైనా వస్తే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న మా డిస్పెన్సరీ కానీ లేకపోతే అశ్విని హాస్పిటల్ కానీ రిపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తిరుమలలో మా ఎంప్లాయీస్కి సంబంధించి అందరికి కూడా మాస్కులు ధరించమని చెప్పేసి మాస్కులు ఇవ్వడం జరిగింది. రద్దీ ప్రదేశాల్లో డిస్ఇన్ఫెక్టెంట్స్తో ఎవ్రీ 3 అవర్స్కు అంతా ఫ్లోర్ కానివ్వండి, రైలింగ్స్ కానివ్వండి, అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాం. మా ఎంప్లాయీస్ అందరికీ కూడా శానిటైజ్డ్ మెటీరియల్ అంతా కూడా సప్లై చేసాం, అన్ని రద్దీ ప్రదేశాల్లో పెట్టాం. ప్రతి 2 గంటలకు వారు చేతులు శుభ్రంగా కడతారు.